वेलकम टू हेडलाइन स्टोरी। गत కొన్నాళ్లుగా ఏపీ రాజకీయాల్లో ఊహించిన మార్పులు చోటు చేసుకుంటున్నాయి। టీడీపీ నుంచి ఫిరాయించి కొంతమంది నేతలు వైసీపీ గూటికి చేరుతుంటే వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు మాత్రం సొంత పార్టీకే మేకై కూర్చున్నాడు। తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి। అసలు ఇంతకు రఘురాముడి అసమ్మతికి దారితీసిన అంశాలు ఏంటి? ఆయనపై వైసీపీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? పార్టీ లైన్ ని ధిక్కరించడం ద్వారా తనను పార్టీయే బయటకు పంపాలని రఘురామకృష్ణరాజు స్కెచ్ వేశారా? రాజుగారి భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది? తదితర విషయాలపై ప్రైమ్ నైన్ స్పెషల్ హెడ్లైన్ స్టోరీ। వైసీపీలో అసంతృప్తి పెరుగుతుందా అంటే ఆ పార్టీలో కొంతమంది నేతలు వ్యవహరిస్తున్న తీరే అందుకు ఉదాహరణ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు। బొల్ల బ్రహ్మనాయుడు, ధర్మాన ప్రసాదరాలతో సహా పలువురు నేతలు సైలెంట్ అయ్యారు। అధినేతను అర్థం చేసుకున్నారా లేక సర్దుకున్నారా అనేది వేరే సంగతి। ఈ క్రమంలో వారితో పాటు ఎంపీ రఘురామకృష్ణరాజు అసమ్మతి స్వరంతో మాట్లాడుతున్నారు। ఇసుక వేదికగా లేచిన రాజుగారి అసంతృప్తి స్వరం తాజాగా జరుగుతున్న అన్ని సంఘటనలపై ముఖ్యమంత్రి జగన్ కు ప్రభుత్వానికి మింగుడు పడని విధంగా సాగాయి। అవును, మొన్న ఇసుక పేరు చెప్పి జగన్ ను పొగుడుతూనే తనదైన గోదావరి జిల్లా వెటకారంతో చెప్పాల్సిన విషయం చెప్పే ప్రయత్నం చేశారు ఈ వైసీపీ ఎంపీ। సరే, అదేదో అలా జరిగింది, అది పెద్ద విషయం కాదు, ఏదో ఎమోషన్ కామెంట్స్ చేసుకుంటారులే అనుకుంటారు అంతా। కానీ ఇంతలోనే మరో బాంబు పేల్చారు। అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయడంపై వైసీపీ నేతలంతా హర్షం వ్యక్తం చేస్తుంటే, అలా అరెస్ట్ చేయడం మానవ హక్కుల ఉల్లంఘన అన్న స్థాయిలో రఘురామకృష్ణరాజు మాట్లాడారు। ఆయన ఇసుక విషయంలో అధికారులను అన్నా, అచ్చెన్నాయుడు అరెస్టు విషయంలో ఏసీబీని అన్నా, తగిలేది జగన్ కే అన్న కామెంట్ల సంగతి కాసేపు పక్కన పెడితే ఆయన ధిక్కార స్వరం కాస్త పెంచారన్న క్లారిటీ మాత్రం చాలా మందికి వస్తుంది। అయితే వీటన్నింటికి వివరణ ఇస్తున్నట్లుగా మాట్లాడుతూనే సిగ్గు విడిచి చెబుతున్న నాకు మా నాయకుడికి కలిసే అవకాశం రావడం లేదు అంటూ మరో బాంబు పేల్చారు। అది ఖచ్చితంగా పార్టీ అంతర్గత వ్యవహారం కాబట్టి దాన్ని బహిరంగంగా మీడియాకెక్కి చెప్పుకోవడం రఘురామకృష్ణరాజు తెలివికి నిదర్శనమని కొందరు అభిప్రాయపడుతున్నారు। ముఖ్యమంత్రి చుట్టూ ఉన్న కోటరి తన లాంటి వారిని సీఎం దగ్గరకు రానివ్వడం లేదని రఘురామకృష్ణరాజు చెబుతున్నారు। ఇద్దరు ముగ్గురు ఎంపీలను తప్ప మిగతా వారిని సీఎం కూడా కలవడం లేదని చెబుతూ సీఎం అంటే తనకు అత్యంత గౌరవం అని తెలిపారు। సీఎం ను కలవనివ్వకుండా కొందరు అడ్డుపడుతున్నారంటున్నారు। టీటీడీ విషయంలో భక్తుడిగానే తాను స్పందించానని, ఇసుక కొరత తీవ్రంగా ఉందని, 16,000 ధర పెరిగిందనే విషయం మాత్రమే చెప్పానని, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విషయంలో కోర్టు తీర్పులే తాను ఉదహరించానని చెప్పిన సంగతి తెలిసిందే। ఇక ఎంపీ పదవి, పార్లమెంటరీ కమిటీ పదవి జగన్ భిక్ష అని నర్సాపురం ఎమ్మెల్యే ప్రసాద్ రాజుతో తనపై విమర్శలు చేయించడంపై ఎంపీ రఘురామకృష్ణ తీవ్రంగా ఫైర్ అయ్యారు। నన్ను బతిమాలితేనే పార్టీలోకి వచ్చానని, పార్టీ సహకారం ఉన్నా తనకున్న ప్రత్యేక పరిపతితోనే పార్లమెంట్ కమిటీ పదవి దక్కినట్లు రఘురామకృష్ణరాజు గట్టి కౌంటర్ ఇచ్చారు। ఇదంతా ఒకెత్తు. దీనిపై తాజాగా సుదీర్ఘంగా స్పందించిన రఘురామరాజు ఒక వీడియోను విడుదల చేశారు। ముఖ్యంగా కుల రాజకీయాలపై ప్రత్యేకంగా మాట్లాడారు। వైసీపీలో ఒక సంప్రదాయం ఉందని, ఆ సంప్రదాయం ప్రకారం ఏ కులం వారిని విమర్శించాలంటే ఆ కులం వారితోనే విమర్శలు చేయిస్తుంటారని బయటపెట్టారు। ఎస్సీని తిట్టాలంటే ఎస్సీ నేతతో, బీసీని తిట్టాలంటే బీసీ నేతతో విమర్శలు చేయించే సంప్రదాయాన్ని తనపై కూడా ప్రయోగించి సొంత కులానికి చెందిన ప్రసాద్ రాజుతో తనపై విమర్శలు చేయించడంపై రఘురామకృష్ణరాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు। తనపై వ్యాఖ్యలతో ప్రసాద్ రాజుకి త్వరలో మంత్రి వస్తుందన్న ఆయన, జగన్ దయతో ఎంపీ అయ్యానని, పార్లమెంటరీ కమిటీ చైర్మన్ ను అయ్యానన్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు। ప్రసాద్ రాజుతో ఎవరు మాట్లాడించారో తనకు తెలుసని, తాను సీటు అడిగానో, బతిమాలతో వచ్చానోనని, లేక వాళ్లకు వాళ్లుగా ఇచ్చారో ఆయనకు తెలుసన్నారు। అందరిలా డబ్బులు కలెక్ట్ చేయడం తన పద్ధతి కాదన్నారు. అలాంటి సొమ్ముతో ఫోటోలు దిగడానికి వెళ్లలేదన్నారు. జగన్తో భేటీకి ప్రయత్నించగా సమయం ఇవ్వలేదని తెలిపారు. ఇందుకు ఆయన ఏమన్నారు ఇప్పుడు ఒకసారి చూద్దాం. కాంగ్రెస్ లో ఎంపీగా నవ్విన మాట నూటికి 100 రూపాయలు నిజం, అది ఎవరో కాదన్నారు. కానీ నేను ఈ పార్టీలో వస్తానని కానీ నాకు మీరు సీట్ ఇవ్వండి కానీ అని నేను అడగల. నన్ను చెప్పాలి అంటే కళ్ళ వెళ్ళం బ్రతిమాలి మీరు రావాలి, మీరు వస్తేనే మాకు కొన్ని ఎమ్మెల్యే సీట్లు పెరుగుతాయి, అదర్వైజ్ ఇది నూటికి 100 రూపాయలు, రాష్ట్రం అంతా మా విజయదృందుకి బోధించిన నర్సాపురం తెలుగుదేశం కంచుకోట, మీరు రావాలి 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 అని నన్ను బ్రతిమలాడితే ఆ టైంలో కొంత డిలే అనౌన్స్మెంట్లు అన్నీ కూడా తెలుగుదేశంలో డిలే అయింది, వీరు ప్రెషర్కి నేను ఈల్డ్ అయ్యో, వాట్ ఎవర్ మే బి ద రీజన్, మంచి నిర్ణయమో చెడ్డ నిర్ణయమో నిర్ణయం అయితే జరిగింది. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే వాళ్ళు బ్రతిమిలాడితే నేను వచ్చాను తప్ప నా అంతట నేను వాళ్ళని, దానికి ముందు కూడా చాలాసార్లు నన్ను అడిగితే నేను చీకొట్టిన మాట వాస్తవం. సరే,
నా కర్మ అయితే వాళ్ళ కర్మ లేకపోతే ఇంకెవరి కర్మ అన్నది పక్కన పెడితే నేను ఆ పార్టీకి వెళ్ళటం జరిగింది. నేను కాబట్టే నెగ్గటం జరిగింది. ఎందుకు అండర్లైన్ చేసి చెప్తున్నానంటే పాలకొల్లులో నిమ్మల రామానాయుడు గారు 19,000 మెజార్టీతో నెగ్గారు. ఉండిలో ఒక కొత్త వ్యక్తి అక్కడికి వస్తే సుమారు 12,500 నుంచి 13,000 ఓట్లు మెజార్టీతో నెగ్గారు. తణుకులో ఎమ్మెల్యే 2,500 మెజార్టీతోటే నెగ్గాడు. నరసాపురం ఇప్పుడు నా మీద నిందలు వేయించిన ప్రసాదరాజు గారు 5,000 ఓట్లతో నెగ్గారు. సో అక్కడ బ్రహ్మాండం బజగోవిందం మీరు అనుకుంటున్నంత ఆయన బొమ్మ చూపెట్టి మేమందరం నెగ్గేసిన పరిస్థితి లేదు. నన్ను చూసి కూడా ఓట్లేస్తేనే కొద్దిమంది ఎమ్మెల్యేలు బోర్డర్లో బయటపడిన ఎమ్మెల్యేలు నెగ్గారు. ఇది సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో చెప్తున్నా. అంత మాట అన్నారు కాబట్టి ఆయన బొమ్మ పెట్టుకుని 20 రోజుల ముందు చాలామంది ఆయన వల్లనే నెగ్గాను అంటున్నారు కాబట్టి చెప్తున్నా. ఇంకొకటి, ఆయన దయ వలన నాకు ఒక పార్లమెంట్ కమిటీ చైర్మన్ పదవి దక్కిందట. ఎలా ఉంటుందంటే పార్లమెంట్లో మనకున్న స్ట్రెంగ్త్ని బట్టి ఒక పార్లమెంటరీ కమిటీ చైర్మన్ ఇవ్వటం జరుగుతుంది. 24 డిపార్ట్మెంటల్ కమిటీలు పైన ఇంకొక 11 పార్లమెంటరీ లోక్సభ పార్లమెంటరీ కమిటీలు ఉన్నాయి. ఓవరాల్ స్ట్రెంగ్త్ డివైడెడ్ బై ద నెంబర్ ఆఫ్ కమిటీ చైర్మన్స్ ప్రకారం చూసుకుంటే మాకు ఒకే ఒకటి వస్తుంది. అది నాకు ఇవ్వమని మా గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను అడగటం జరిగింది. వాళ్ళు ఒకటే ఇస్తామనేటప్పటికీ యథాప్రకారం ఎన్ని పదవుల్లో ఎవరున్నారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, మళ్ళీ నేను చెప్పక్కర్లేదు. ఆ పదవికి లోక్సభకే ఇవ్వాల్సిన అవసరం ఉన్నా కూడా, ఎందుకంటే 22 మంది లోక్సభలో ఉన్నారు, ఇద్దరే రాజ్యసభలో ఉన్నారు, ఆ బిజినెస్ రూల్స్ని వైలేట్ చేసి ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఎన్నో పదవులతో పాటు ఈ పదవిని కూడా విజయసాయిరెడ్డి గారికి కట్టబెట్టడం జరిగింది. ఆయన్ని కామర్స్ కమిటీకి చైర్మన్గా ఇవ్వటం జరిగింది. సో నాకు పార్లమెంట్లో నేను పెర్ఫామ్ చేసిన విధానం వలన కానివ్వండి, మా లోక్సభ స్పీకర్ గారు, మా పార్లమెంటరీ కమిటీ మినిస్టర్ గారు, పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ గారు, గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు, మా పార్టీ కోటా అయిపోయినప్పటికీ వేరే వాళ్ళకి చెందవలసిన దాంట్లో నాకు ఇవ్వటం జరిగింది. మా పార్టీకే 2వది ఇచ్చారని చెప్పి మీరు అనుకోవచ్చు. అలాగే అనుకుని ప్రసాదరాజు గారు కూడా ఈ రకంగా మాట్లాడి ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి దయాభిక్షతో నాకు ఒక కమిటీ చైర్మన్ వచ్చిందని చెప్పి అనుకుని ఉండొచ్చు. అనుకోవటంలో తప్పు లేదు, కానీ ప్రజలందరూ కూడా అదే నిజమని అనుకుంటారేమో అని నేను ఈ చిన్ని క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చిందండి. హెడ్లైన్ స్టోరీలో చిన్న బ్రేక్ తీసుకుందాం. ఈ రోజు కోటి రూపాయలు ఇస్తాం, ఎవడ పోయిన ఎట్టిపోయినా పర్లేదు. ఈ రోజు ఊరు 5 గ్రామాల ప్రజలు ఎక్కడున్నా ఎవరికి తెలియదు. ఈ రోజు కార్పొరేట్ ఆసుపత్రి తీసుకెళ్ళి డబ్బులు అడుగుతున్నారు. ఎవరు కడతాడు? యాజమాన్యం కడతా, ప్రభుత్వం కడతాదా? నష్టపరిహారం సరే, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు బాధ్యత ఎవరిది? ఎల్జీ పాలిమర్స్ బాధితులకు న్యాయం జరగాలి. వెల్కమ్ బ్యాక్ టు హెడ్లైన్ స్టోరీ. అసలు ఇంతకు రఘురామకృష్ణరాజు అసంతృప్తి పర్వం ఎప్పుడు ఎక్కడ మొదలైందన్నది ఒకసారి వెనక్కు తిరిగి చూస్తే, గతంలో ఆయన పార్లమెంటు హాల్లో ప్రధాని మోదీ ఆప్యాయంగా పలకరించడం అప్పట్లో ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన లోక్సభలో తెలుగు భాష గురించి మాట్లాడడం వైసీపీ అధినేత జగన్ కు ఆగ్రహం తెప్పించింది. ఓసారి వైవీ సుబ్బారెడ్డి వద్ద నర్సాపురం ఎంపీ తీరు పట్ల జగన్ అసహనం వ్యక్తం చేశారని ప్రచారం కూడా జరిగింది. ఎంతటి వారైనా సరే పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండకపోతే వేటు తప్పదని జగన్ అప్పుడే హెచ్చరించారు. విజయసాయి
సత్యసాయిరెడ్డి లేనిదే ప్రధాని మోదీని నేరుగా కలవొద్దని జగన్ నిర్ణయంగా తెలుస్తోంది. కానీ నాడు నర్సాపురం ఎంపీ లోక్సభలో తెలుగు భాష గురించి మాట్లాడడం, ప్రధాని మోదీ ఆయన ఆప్యాయంగా పలకరించి భుజం తట్టడం, రాజుగారు బాగున్నారా అని తెలుగులో పలకరించడం తోటి వైఎస్ఆర్సీపీ ఎంపీలను ఆశ్చర్యపరిచింది. అప్పటికే నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు బీజేపీలోకి వెళ్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆయన గతంలో టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లి మళ్లీ టీడీపీలోకి వెళ్లారు. తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్సీపీలో చేరి నర్సాపురం నుంచి ఎంపీగా పోటీ చేసి నాగబాబు మీద గెలుపొందారు. అధిష్టానం అనుమతి లేకుండా అలా మోడీతో బీజేపీతో సఖ్యతగా ఉంటున్నారన్న కారణం కాబోలు అప్పటి నుండి రఘురామకృష్ణరాజుకు వైసీపీ అధిష్టానానికి మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చిందన్నది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. అయితే ప్రముఖ నేత గోకరాజు గంగరాజు కుమారుడు రంగరాజును వైసీపీలోకి తీసుకోవడం, తనకు కనీస మాట మాత్రం చెప్పకుండా నర్సాపురం పార్లమెంటు వైఎస్ఆర్సీపీ అధ్యక్ష పదవిని కట్టబెట్టినప్పటి నుండి రఘురామకృష్ణరాజు పార్టీపై తీవ్ర అసహనంతో రగిలిపోతున్నారట. ఇక ఈ మధ్య వైసీపీ తీసుకుంటున్న ప్రతి నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడుతుండడం రఘురాముడికి పార్టీపై అసమ్మతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే తాజాగా రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు స్పందించారు. రఘురామకృష్ణరాజు తన వ్యక్తిగత ఎజెండాను పక్కన పెట్టాలని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి సలహా ఇచ్చారు. వైసీపీ అధికార ప్రతినిధి ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాత్రం రఘురామకృష్ణరాజు వ్యవహారాన్ని చాలా లైట్ తీసుకున్నారు. ఈ అంశంపై విలేకరులు ప్రశ్నించగా స్పందించిన అంబటి రాంబాబు, మా పార్టీ ఎంపీ కామెంట్ చేశారా, రఘురామకృష్ణరాజు కామెంట్ చేశాడా, ఎప్పుడు, ఆయన ఎప్పుడు అలాగే చేస్తుంటాడు, పెద్దగా సీరియస్గా తీసుకోవద్దు అని ఆయన తేడా మనిషి అంటూ వ్యాఖ్యానించారు. మా పార్టీ ఎంపీ గారు కామెంట్ చేశాడా, ఎవరైనా రఘురామకృష్ణ గారు కామెంట్ చేశాడా, ఎప్పుడు, ఆయన ఎప్పుడు అలాగే చేస్తుంటాడు, పెద్ద సీరియస్గా తీసుకున్నానండి, ఆయన అట్టాగే చేస్తుంటాడు, తేడా మనిషి. ఇక అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ జగన్ చరిత్ర సృష్టించారు, 151 సీట్లు సాధించారు, అందులో 50% ఓట్లు, 85% సీట్లు, ఇదో హిస్టరీ. ఈ రాష్ట్రంలో ఒకే ఒక్క జగన్ బొమ్మ మీద ఓట్లేశారు, నా బొమ్మ వల్లే ఓట్లేశారని ఆయన అంటున్నారంటే ఇంకా నిద్రపోయి భ్రమలో ఉన్నారేమో. ఈ రాష్ట్రంలో వైసీపీ తరఫున ఎవరు గెలిచినా ఒక్క వైఎస్ జగన్ బొమ్మ వల్లే. 151 సీట్లు వచ్చిన తర్వాత కూడా మాట్లాడుతున్నారంటే బుద్ధుండాలి. అలా అనుకుంటే అంతకంటే మూర్ఖుడు మరొకరు ఉండరు. ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ జగన్ వల్లే గెలిచామంటూ వ్యాఖ్యానించారు. హిస్టరీ క్రియేటెడ్, ఈ ఎలక్షన్ అనేది హిస్టరీ. 151 సీట్లు, 50% ఓట్ షేర్, 85% ఆఫ్ సీట్స్, ఒక హిస్టరీ. ఇది ఈ రాష్ట్రంలో ఒకే ఒక బొమ్మ మీద గెలవగలిగింది, ఒక జగన్మోహన్ రెడ్డి బొమ్మే. ఏ బొమ్మ వల్ల గెలవాల, నా బొమ్మ వల్ల ఓట్లేసాడు అనుకుంటుంటే ఆయన ఇంకా నిద్రపోయి భ్రమలో ఉన్నాడేమో. ఈ రాష్ట్రంలో సింగిల్ బొమ్మే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎవరు గెలిచినా ఏం చేసినా అది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి బొమ్మే. 151 వచ్చిన తర్వాత కూడా ఇంకేం మాట్లాడుతున్నారు వాళ్ళకి, అక్కలు ఉండి మా ఇది ఉండాలా, ఎవరైనా మాట్లాడమంటే ఎవరైనా అటుగాని అనుకుంటే అంతకన్నా ఏదో చెప్పినట్టు మూర్ఖుడు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఏదైనా కానీ ఈ రాష్ట్రంలో ఎవరైనా కానీ జగన్ అన్న బొమ్మ వల్లే గెలిచిన వాళ్ళు, అది ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరైనా కానీ. ఇంకో బొమ్మ నా బొమ్మ వల్ల గెలిచాడు అనుకుంటే అంతకన్నా ఇంకేం లేదు. అయితే ప్రాంతీయ రాజకీయ పార్టీ అన్నాక క్రమశిక్షణ చాలా ముఖ్యం, కనుసైగతో కట్టడి చేయడం అవసరం. అందుకు భిన్నంగా మనసులో ఏమనిపిస్తే ఆ విషయాన్ని బయటకు వెల్లడిస్తే పార్టీకి జరిగే నష్టం భారీగా ఉంటుంది. అందుకే చిన్న పాంబునైనా పెద్ద కర్రతో కొట్టాలన్న సిద్ధాంతాన్ని తల ఎగురవేసే సొంత నేతలపై ఆయా పార్టీలు అమలు చేస్తుంటాయి. జగన్ సర్కార్ మీద విమర్శలు చేయాలంటే దమ్ము సరిపోదని, ఇప్పటి పరిస్థితుల్లో సొంత పార్టీకి చెందిన ఎంపీ చెలరేగిపోవటాన్ని ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. సొంత ఇమేజ్తో పాటు ప్రజల్లో మంచి పేరున్న రఘురామకృష్ణరాజును ఏం చేస్తే మంచిదనే విషయంపై ఒక నిర్ణయానికి రాలేకపోతున్నట్లు తెలుస్తోంది. ఆయన అలా వదిలేస్తే పార్టీలో కట్టు తప్పుతుందన్న మాట బలంగా వినిపిస్తోంది. తాజాగా చేసిన వ్యాఖ్యలతో రఘురామరాజు పూర్తిగా హద్దులు దాటేసినట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఆయనపై కఠిన చర్యలను విధించాలని డిమాండ్ చేసేవారు కూడా లేకపోలేదు. ఒకవేళ ఆయనపై చర్యలు తీసుకుంటే సర్వస్వతంత్రుడైన పార్టీకి వ్యతిరేకంగా మరిన్ని కామెంట్లు చేస్తే పరిస్థితి ఏంటి అన్న ప్రశ్నకు సమాధానం లభించట్లేదు.
క్లీన్ ఇమేజ్ ఉన్న నేత కావటం మంచి మాటకారే అనే నేపథ్యంలో ఏమాత్రం తొందరపడినా తిప్పలు తప్పవన్న ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. వెను వెంటనే చర్యలు తీసుకోవడం ఒక ఎత్తైతే ఆచితూచి నిర్ణయం తీసుకోవడం మరో ఆలోచనగా చెబుతున్నారు. ఏమైనా రఘురాముడి మీద చర్యలు చాలా త్వరలో ఉంటాయన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే చెప్పినంత ఈజీగా ఆయన మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని కొందరు చెబుతున్నారు. మరి జగన్ నిర్ణయం ఏమిటన్నది కాలమే డిసైడ్ చేయాలి. అయితే రఘురామకృష్ణరాజు త్వరలోనే బీజేపీలో చేరిపోతాడని, ఆయనకు కేంద్ర సహాయ మంత్రి పదవి సైతం వరించనుందని పొలిటికల్ సర్కిల్స్ లో కామెంట్స్ వినపడుతున్నాయి. ఇప్పటికే తెలంగాణలో కిషన్ రెడ్డికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి కట్టబెట్టిన కమలం పార్టీ ఏపీలో రఘురామకృష్ణరాజుకి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా ఏపీకి కూడా పెద్దపీట వేస్తున్నట్లు చాటుకోవచ్చన్న ఉద్దేశ్యాలు కేంద్ర బీజేపీలో ఉన్నట్లుగా చెప్పుకుంటున్నారు. మరి భవిష్యత్ రాజకీయం ఎలా ఉంటుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. మరోవైపు టీడీపీలో చూసుకుంటే సీనియర్లు కూడా ఆ పార్టీని విమర్శిస్తున్నారు. కరణం బలరాం లాంటి వారు ఎన్టీఆర్ కాలం నుంచి ఉన్నారు. పార్టీ సొంత సామాజిక వర్గానికి చెందినవారు. వారిప్పుడు చంద్రబాబు అసమర్థుడు అంటుంటే మొదటికే మోసంగా ఆ పార్టీ తీరు తయారైందనిపిస్తోంది. అలాగే పార్టీ నుంచి గెలిచే వైసీపీ అధినేత జగన్ ను మెచ్చుకుంటున్న మద్దాలగిరి, వలభనేని వంశీ వంటి ఎమ్మెల్యేలు జగన్ ఓకే అంటే చాలు, పరుగున సైకిల్ దిగి ఫ్యాన్ నీడను చేరేందుకు సిద్ధంగా ఉన్న పరిస్థితి. మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ లాంటి వారు సైతం మౌనంగా ఉంటూ జగన్ కి మద్దతు ఇస్తున్నారు. విశాఖను రాజధానిగా సమర్థించిన సంగతి తెలిసిందే. వీటిని చూసుకుని వైసీపీ మా పాలన బాగుందని మురిసిపోతుంటే వైసీపీలో అసమ్మత ఎమ్మెల్యేలు ఎంపీల నిరసనలను వినిపించి జగన్ సర్కార్ కి కౌంట్ ఆన్ మొదలైంది అని టీడీపీ నేత యనమల రామకృష్ణ లాంటి వారు అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే రెండు వైపులా అసమ్మతి ఉంది. రెండు పార్టీల్లోనూ నిరసన సెగలు రగులుతున్నాయని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. మరి అవి ముదిరేలోపే చక్కదిద్దుకోకపోతే అధినేతలకే అసలు మోపు అని కూడా అంటున్నారు. మరి భవిష్యత్తులో ఏపీ రాజకీయాలు ఏ మలుపు తీసుకుంటాయో వేచి చూడాల్సిందే. ఇది వాళ్ళ హెడ్లైన్ స్టోరీ. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మాయిజం.